జాతకంలో ఉన్న ఒక పది పదిహేను యోగాల నుంచి విశేషంగా విశ్లేషణ చెప్పాలని ఎందుకు పనిచేయాలి పనిచేయాలి కదా, లేకపోతే సీఎం ఎలా పోతారు అంతే కదండి. ఇప్పుడు ఈయనకున్న పది పదిహేను యోగాలు ఉన్నాయండి, ఆ యోగాలలోని భాగాలు ఎలా ఉంటాయండి? ఆటోమేటిక్ గాను ఆ యోగ కంప్లీట్ అవ్వాలి, దానికి సమయం కావాలి. ఆ సమయం మధ్యలో అయిపోయిందంటే అది ఒప్పుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ ప్లాన్ 5 సంవత్సరాల కోసం ఎలక్షన్ అనేది మన నిర్ణయం కానీ జ్యోతిశాస్త్ర నిర్ణయం కాదు, అది గ్రహాల నిర్ణయం కాదు, అది మనం నిర్ణయించుకున్నాం. మన యొక్క రాజ్యాంగం 5 సంవత్సరాలకి మానాలి 4 సంవత్సరం అది ఆ శాస్త్రాన్ని ఆయన నమ్మారు కాబట్టి 5 కాదు 4 సంవత్సరాలలో నేను కానీ ఇలా చేసుకోగలిగితే ఆ యోగాన్ని కనెక్ట్ అయ్యి మళ్ళా విపరీత రాజ్యోగాలకు వెళ్ళగలుగుతానని మా లాంటి వాడు 10 మంది చెప్పిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుండొచ్చు. కానీ ఆ రాజ్యాంగ పరంగా 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి కదా లెక్క ప్రకారం అయితేను. కానీ గ్రహాలు 5 ఇయర్స్కి ఒకసారి మారుతారని చెప్పలేదు అక్కడ, యోగం అని 5 సంవత్సరాలు మారుతున్నాయి ఏమి చెప్పలేదు అది. సో అంచేత 5.5 సంవత్సరాలు అయిన తర్వాత రాజశేఖర రెడ్డికి సెకండ్ ఎలక్షన్ అయిన తర్వాత ఆయనకి ఏం జరిగిందో మీరు చూసి ఉన్నారు సెకండ్ టైంలోను. అలాగే జయలలిత సెకండ్ టైంలో ఏం జరిగిందో మీకు తెలిసింది, 5 ఇయర్స్ అయిన 6 అయిన అటువంటి యోగాలు అవయోగాలు కొన్ని ఉంటాయి. అటువంటి అవయోగాలన్నీ రక్షించుకుంటూ మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి మహాపండితులు ఎవరో ఆయన చెప్పి ఉంటారు. నాకు తెలిసి ఇవన్నీ మనం పబ్లిక్గా చెప్పకూడదని ఇది కామ ఊరుకున్నాను. కానీ జ్యోతిశాస్త్రంలో ఇటువంటి కొన్ని ఉన్నాయి, అటువంటి కొన్ని యోగాలను కొన్ని అవయోగాలు వచ్చినప్పుడు వెనక జరగడం, యోగం వచ్చిన ముందుకెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి వెనకడుగు కూడా వేస్తారు, ఒకసారి ముందడుగు కూడా వేస్తారు. వెనకడుగు వేసాడు కదా అని ఏదో పడిపోయాడు అనుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇటువంటి 11 రకాల విపరీత రాజయోగాలు కనబడుతున్నాయి. ఆ యోగాలను కంప్లీట్ అవ్వడానికి 11 ఇయర్స్ పడుతున్నాయి. ఇంక ఏది 5 ఇయర్సే కదా ఇంకా కంప్లీట్ కాలేదు కదా. సో నేనన్నది అంటే నేను యోగాన్ని నమ్ముతాను, రాజయోగాన్ని నమ్ముతాను, జ్యోతిశాస్త్రం నమ్ముతాను. కాబట్టి జ్యోతిశాస్త్రపరంగా ఆయన కొంచెం వెనక వచ్చిన ఒక 8 నెలలు వెనక్కి వచ్చినా కూడా ఆ యోగం అనేది ఆయన 11 సంవత్సరాలు లేకెళ్తున్నాను, అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా తీసుకువెళ్తున్నాయి. ఆ యోగాలు ఏం చేసినా అద్భుతంగా ఉంటున్నాయి ఆయనకి. సో అలాగా కాకుండా 5 ఇయర్స్ టర్మ్ అయిన తర్వాత వెళ్ళిన 2 ముఖ్యమంత్రులు మనం చూసాం, ఏమయ్యారో మనం చూసాం, మన కళ్ళ ముందే చూసాం. కర్ణాటక తెలంగాణ చూసాం, తమిళనాడు చూసాం, ఆంధ్రాలో మనం చూస్తున్నాం, వాజ్పేయిని గారు చూసాం, ఇవన్నీ చూస్తున్నాము. ఆయన చెప్పారంటే నేను చెప్తున్నాను, ఈయన జాతకంలో ఉన్న జీవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, గురుమంగళ యోగం ఉంది. ఈయన లైఫ్లో లిఫ్ట్ చేసేంత గురుమంగళ యోగమే అద్భుతమైన యోగం కనబడుతుంది. అలాగే మనం చూసుకుంటే శంకర యోగం అని ఒకటి కనబడుతుంది, అలాగే సర్వయోగం అని ఒకటి కనబడుతుంది. తర్వాత ఇంకా విపరీత రాజయోగం అనేది ఈయన శుక్రుడు ద్వారా ఉందని చెప్తుంది. ఇప్పుడు శుక్రుడు యొక్క అంతర్దశ నడుస్తుంది, దానివల్ల విపరీత రాజయోగం అని కూడా చెప్తున్నది. ఇవన్నీ ఇందులో కనబడుతున్నాయి. ఇవన్నీ మన ఆయన గురించి వివరంగా మనం బయట చెప్పకూడదు, టీవీలో అన్ని విషయాలు చెప్పకూడదని చెప్పడం. పర్సనల్గా పిలిస్తే చెప్తాను లేకపోతే, కానీ ఇప్పుడు ఈ చర్చకి ఇన్ని విషయాలు చెప్పక్కలేదు. నువ్వు ఆయన ఒక 11 ఇయర్స్ కంటిన్యూస్గా కొన్ని యోగాలు నడుస్తున్నాయి, అలా నడుస్తున్నప్పుడు మధ్యలో ఆయన ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. 2025 వరకు ఆయనకు రాజయోగం ఏంటి? సో అటువంటిప్పుడు ఏంటంటే మధ్యలో ఆయన ఇన్ అడ్వాన్స్గా ప్రీ ఎలక్షన్స్ పెట్టుకోవడంలో ఉద్దేశం కూడా ఆ యోగాన్ని నిలబెట్టుకోవడం చేసే. రాఘవేంద్ర ఏమంటారు, రాఘవేంద్ర 2025 వరకు కేసీఆర్కి రాజయోగం ఉందంటున్నారు, మీరేమంటారు? వారి అభిప్రాయాలతో నేను ఏకీభించనండి. మీ అభిప్రాయం చెప్పండి. నేను ఏకీభించనండి. నాకున్న శాస్త్ర పరిజ్ఞానం వరకు నేను చెప్పేది ఏంటంటే 2014లో చాలా క్లియర్ గా చెప్పాను, సీమాంధ్రలో ఏ పార్టీ వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి, ఎంపీ సీట్లు అని ఎంపీ సీట్లు అని చెప్పాను. క్లియర్ గా అదే వచ్చింది. ఒక నంద్యాల ఎలక్షన్ తీసుకోండి, నిన్నగా ముందు రెండు కర్ణాటక ఎలక్షన్ తీసుకోండి, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ తీసుకోండి, అన్ని కూడా నేను చెప్పిన నూటికి నూరు పనులు నిజమైనవి. ఇప్పుడు కదా ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే కేసీఆర్ జాతకంలో, కేసీఆర్ గారి జాతకంలో ఎన్ని అద్భుతమైన యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ యోగాలు అన్ని సమయాల్లో పనిచేయవు. దానికి సంబంధించిన దశలు నడుస్తున్నా కూడా పనిచేయవు, కొన్ని సమయాల్లోనే పనిచేస్తాయి. ఒక యోగం అనేది వారు చెప్పినట్టుగా సూర్యనారాయణ శర్మ గారు చెప్పిన 11 సంవత్సరాలు ఉంది కాబట్టి 11 సంవత్సరాలు పనిచేస్తుంది అంటే నేను దానికి ఏకీభించను. ఎందుకంటే దశ అనేది యాక్టివేట్ అవ్వాలి, అలాగే గోచారం కూడా సపోర్ట్ చేయాలి, దానికి ఇంకా వేరే వేరే కాంబినేషన్స్ కూడా ఉండాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి పాండిత్య ప్రకర్షగా దానికి కావాల్సింది. సాధారణటువంటి సమాజంలో ఉన్నటువంటి సాధారణ వ్యక్తులకి, పామర ప్రజలకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాల్సిన అవసరం అనేది ఉందండి. అధికారం అంటున్నారండి రాజయోగం అని, మీరేమంటారు? నేను ఖచ్చితంగా ఒకటి చెప్తున్నానండి, 2014లో చెప్పాను, 2014లో చెప్పాను, కేసీఆర్ గారు పూర్తి కాలం పదవిలో ఉండరు అని చెప్పాను. ఇప్పుడు అది జరుగుబోతుంది. ఓకే, ఇక రాబోయే రోజుల్లో వారు గెలుస్తారా గెలవరా అనే దాని గురించి నేను తర్వాత చెప్తానండి. ప్రస్తుతానికి మాత్రం 2018లో ముందస్తు ఎన్నికలు తెలంగాణలో రావు రావు రావు. డిసెంబర్ చెప్పారు 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావు. ఇంకొకటి ఏమి ఆశించైతే కేసీఆర్ గారు ఇంత ముందుకెళ్తున్నారో, రేపు అసెంబ్లీ రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారో, రేపు అసెంబ్లీ రద్దు చేయడం కూడా అనుకున్న సమయంలో ఆలస్యమే అవుతుంది. ఆ తర్వాత ఏం ఆశించైతే వారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో అది కూడా ఆలస్యం అవుతుంది. అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వారు అధిగమిస్తారు కొంతమేర.
అయితే దాంట్లో విజయాన్ని సాధిస్తారు లేదనేది నేను మరోసారి చెప్తాను. ఇక్కడ మూడు పాయింట్స్ రాఘవేంద్ర గారు, మూడు పాయింట్స్ ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. రాఘవేంద్ర గారు, 2014లో చెప్పాను కేసీఆర్ అధికారంలోకి వస్తారు కానీ పూర్తి కాలం అధికారంలో ఉండరు, అదే జరుగుతోంది. ఇప్పుడు 6 నెలల ముందే వదులుకుంటున్నారు అన్నారు ఒకటి, దానికి కాంట్రడిక్షన్. ఆయన ఆశించినట్టుగా అసెంబ్లీ రద్దు కాదు అంటున్నారు, మరి అధికారం కంటిన్యూ చేసుకున్నట్టే కదా. లేదా ఒక్క నిమిషం ప్లీజ్ అసెంబ్లీ రద్దయినా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండకుండా రాష్ట్రపతి పాలన వస్తుందా, మీ ప్రిడిక్షన్ ఏంటి, క్లారిటీ కావాలి. అక్కడికి వస్తున్నానండి. నేను చెప్పింది ఏంటంటే 2014లోనే నేను చెప్పిన ప్రిడిక్షన్ అంటే కేసీఆర్ గారు సంపూర్ణ కాలం సీఎం గా ఉండరు అన్నాను. దానికి అనుగుణంగానే రేపు అసెంబ్లీ డిజాల్వ్ చేయబోతున్నారు. ఆ రకంగా తీసుకున్నట్లయితే అది నిజమవుతుంది. రెండోది, రేపు డిజాల్వ్ చేసిన తర్వాత వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, అంటే ఏమాత్రం డౌట్ లేదు. ఇకపోతే రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు అంది అంటే పూర్తి కాలం అధికారంలో ఉన్నట్టే కదా, 2018 నూటికి 100 రూపాయలు రావు. ఏమండి, నేనైతే ముఖ్యమంత్రిగా ఉంటేనే పూర్తి కాలం నుంచి కొనుక్కుంటాను. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటే అది ముఖ్యమంత్రి పదవి కాలం ఉన్నట్టుగా నేను భావించలేదండి. రాఘవేంద్ర, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ పవర్స్ ఉంటాయి, మంత్రి దగ్గర కూడా ఫైల్ పంపక్కల, చూడండి సరదా కూడా. ఒక్క నిమిషం చెప్పండి. ఖచ్చితంగా వారు 2018లో అంటే రేపు డిజాల్వ్ చేసిన తర్వాత, రేపు అనుకున్న సమయానికి అదాలు డిజాల్వ్ చేయలేరు, అది ఆలస్యం అవుతుంది, చివరి నిమిషం వరకు ఊగిసలాడుతుంది, ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటారు. అది కూడా మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత మాత్రం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే ఎలక్షన్స్ వచ్చే లోపల అనేక రకాల ఒడిదుడుకులు, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వారు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణం చేత వారికి కొన్ని సమయాల్లో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ముఖ్యమంత్రిగా ఉండటము, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండటము రెండు ఒకటే కనుక అయినట్లయితే వారు ముఖ్యమంత్రిగా ఉంటారు. సో 2024 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారా రాజయోగం? నేను ఎలక్షన్స్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ప్రిడిక్షన్ చెప్తానండి. ఓకే, ప్రస్తుతానికి నేను చెప్తూ 2018లో 100కి 100 రూపాయలు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావని చెప్తున్నాను. అక్టోబరు ఒకటి. రెండోది, రేపు రైట్ వారు అనుకున్న సమయానికి అది చేయరు, డిలే అయిన తర్వాత చేస్తారు. అక్టోబర్ 11 నుంచి గోచార బాలం కేసీఆర్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గోచార బలం అద్భుతంగా ఉంటుంది. సో ఇద్దరు మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతారంటారు? మీరు ఖచ్చితంగా అవుతారు. అక్కడ ఇక్కడ కూడా అవసరం ఉందండి. అది దైవ నిర్ణయం. అది ఈయనకి అమ్మవారి కృప ఉంది, ఆయనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కృప ఉంది, ఇద్దరు సాధించగలుగుతారు. ఇద్దరు ఆయనకి చంద్రుడు వచ్చే స్థితి, ఈయనకి చంద్రుడు సక్షేత్రము, చంద్రబలం ఉంది. అందుకనే ఈ వాటర్ సోర్సెస్ బాగా సాధన చేశారు కరెంటు పరంగా. ఈ 4 సంవత్సరాలు కూడా అక్కడ ఆ ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ పరిపాలన చక్కగా చేశారు, కష్టపడి చేశారు. దాంట్లో రైతులకి చాలా ఎక్కువ ఇద్దరు కూడా లాభాలు చేశారు. నేను వీరికి 2025 రాహు దశ నడుస్తుంది. రాహు ఆటోమేటిక్గా అమ్మవారు కృప ఇచ్చేసింది ఆయనకి. ఈ రాహు దశ 2025 వరకు ఉంటుంది, ఖచ్చితంగా ఆయన రాజ్యాంగం ఉంటుంది. అయితే ఇక్కడ ఆరోగ్య సమస్యలు కానీ ఆయుష్ సమస్యలు కానీ మేము ఇక్కడ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఆయుష్ ఉంటేనే ఇవి జరుగుతాయి, కనుక 2025 తిరుగుతాయి. ఆ తర్వాత వచ్చి గురుదేశ కూడా ఆయనకి యోగ దేశే. ఆయుష్గా అనుకుంటే ఆయన జీవితాంతం రాజ్యాంగమే, ఎందుకంటే నవాంసలో దశమస్థానం స్ట్రాంగ్గా ఉండి గురువు శని బలంగా ఉన్నాడు. అదే రాశి చక్రంలో శని వచ్చే స్థితిలో ఉండి దశమస్థానాన్ని గురువు చంద్రుడు చూస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు. మిలిటరీ మైండే కానీ మనసున్న మనిషి, ఎవరికన్నా ఏదైనా మాటిస్తే చేసి సాధించి తీరుతాడు. కనీసంగా కష్టజీవి కూడాను, ఇది ఆరోగ్య సమస్యలు మాత్రం ఉంటాయని, ఆరోగ్యం వరకు కాపాడుకుంటే ఇన్ని తిరిగిలేని నాయకుడు. ఆరోగ్యానికి వచ్చేసిన కార్యక్రమాలన్నీ యాజ్ యూజువల్గా ఆయనకి బలం సమకూర్చునే ఉంటాయి. కానీ 11 ఇయర్స్ మనం అనుకున్నట్టుగా 2024 వరకు ఉంది. అయితే ఏంటంటే గోచారము గ్రహచారము రెండు ప్యారలల్గా కేజ్ వచ్చిందో చూడాలండి.
దసరాలోనే ఉంటే సరిపోదు. మళ్ళీ రాజ్యం అంటున్నారు పెద్ద రెండో చంద్రుడు గురించి నేను ఇంకా ఓపెన్ చేయలేదు, చూస్తాను అది కూడా ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. అయితే అక్కడ కూడా మనకు ఆ చంద్రబలం బాగానే ఉందని చెప్తానండి, అందులో డౌట్ లేదు. పంచాంగం నేను ఆల్రెడీ చక్రం చూశాను అన్నది. అయితే మనం కేసీఆర్ గారి నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇదేంటంటే ఓ రకంగా ఈ ముందస్తు ఎన్నికలు పెట్టడం అనేది గోచారరీత్యా ఒక బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చేశారు. గోచారరీత్యా బలం ఎందుకు చూసి పెట్టారంటే గురువు ఎప్పుడైతే మారుతాడో, తులారాశి నుండి వృషిక రాశిలో ప్రవేశిస్తున్నాడు, ఆ రాశి నుండి స్వయంగా ఆయనకు రాశిని చూడటము, ఆయన పంచమ భావాన్ని చూడటము, అదే సప్తమభావాన్ని గురుడు చూడటము, అవన్నీ ఆయనకు అనుకూలమైన వాతావరణం. ఇంద్రుడు నరేంద్రుడు నరేంద్రుడు అంటే పైన మోడీ గారిది ఉందండి ఇక్కడ నా దగ్గర. చంద్రుడికి పట్టలేదు కదండి, ఆయన స్ట్రాంగ్ నరేంద్రుడు కంటే ఆయన స్ట్రాంగ్, ఆంధ్ర సీఎం స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ అండి ఇది. ఇక్కడ నరేంద్ర గారి గురించి చెప్తే ఆయన కూడా చంద్రమహాదశ నడుస్తుంది, చంద్రమహాదశలో అంతర్దశలో బుధుడి యొక్క భుక్తి నడుస్తాను ప్రస్తుతానికి, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అన్నమాట. సో ఈ లగ్నము రాశి ఒకటి అవ్వడం, చంద్రమంగళ యోగం అతన లగ్నంలో ఉండడం అంటే మోదీ గారిది ఉండడం అది విశేషంగానే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడున్న గోచారరీత్యా శని యొక్క ప్రభావం కొంత, ఏళ్ళ శని యొక్క ప్రభావం కొంత ఉంది ఆయనకి, దాని ప్రభావంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కనబడుతున్నాయి. అయితే ఇంతకుముందు అంటే మన కేసీఆర్ గారి విషయంలో ఏ విధంగా చెప్పామో ఆయన విషయంలో కూడా కొంచెం మెజార్టీ తగ్గడం అనేది మాకు కనబడుతుంది, ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్గా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న బలం ఎక్కువ అండి, కేసీఆర్ గారికి ఉన్న బలం ఎక్కువ, రాష్ట్రాన్ని వెళ్తున్న ఏంది కానీ చంద్రబాబు నాయుడు గారిని బలం ఎక్కువ కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ 100% ఛాన్స్. అంటే ఇంతకుముందు ఎలక్షన్లో జరిగినంత విస్తృతంగా ఆయన పైకి రావడం కంటే కొంత అపోజిషన్ అనేది కనబడుతుంది కేసీఆర్కి. ఇంతకుముందు 62 అండి, 2-3 సీట్లు ఎక్కువ, కాకపోతే ఇతర పార్టీ నుంచి 30-40 మంది జాయిన్ అయిపోయారు. అవునండి. సో అలాగే ఇప్పుడు 62-61 వచ్చినా కానీ జాయిన్ అయిపోతారు, ఏముంది అనిపోతుంది. అదేనండి, ఎవరు ఉంటే అందులో జాయిన్ అవుతారు కదా. ఇదివరకుట్లో అలాగే సీట్లు తక్కువ అదే ఉండదు, ఇక ఒకసారి అధికారంలో ఎవరైతే వచ్చారో అందరూ అక్కడ జాయిన్ అవుతారు. మన అవతల వాళ్ళ జాతకాలు చూసి చెప్పాలి మళ్ళీ మీరు ఎవరికాలేదు అక్కడ ఇక్కడ చంద్రులు వస్తారు అంటున్నారు వీళ్ళు, రాజయోగం అంటున్నారు కేసీఆర్కి. అంటే గోచార ఫలరీత్యా చూస్తే ఏంటంటే అక్టోబర్ తర్వాత చంద్రబాబు నాయుడు చాలా బాగుంటుంది ఆనెస్ట్లీ. రెండోది ఏంటంటే ఆయన గ్రహస్థితి గోచార రీత్యా చూస్తే కూడా ఆయనకి అష్టమ శని అనమాట, శని కేంద్రంలో ఉండకుండా కోణంలో త్రికోణంలో ఉంటే చాలా పవర్ఫుల్ అని చెప్తారు. అంటే గోచార ఫలం నేను చెప్పేది ఆయన వ్యక్తిగత జాతకానికి సంబంధించింది కదా, గోచార ఫలం అనే రాశి రీత్యా చూస్తే మాత్రం అప్పుడు కేంద్రంలో గురువు ఉంటాడు ఈ అక్టోబర్ తర్వాత. సో గురుదృష్టి లగ్నం రాశి మీద అంటే చంద్రలగ్నాత్ మనం లారి తీసుకుంటే గురుదృష్టి ఉంటుంది, కేంద్రంలో ఉంటారు కాబట్టి మనం నార్మల్గా గజకేసరి యోగం అని చెప్తారు. అంటే మన లైఫ్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితి నుంచి చాలామంది చూడండి, చాలా పాపులర్ పొలిటికల్ పీపుల్ అంతా కూడా వాళ్ళ కెరియర్ డౌన్ ఫాల్ అయ్యే టైంలో చెడ్డ పేరుతోనో లేకపోతే నిందలతోనో పోతారు వాళ్ళు. సో ఈ 2 సంవత్సరాలు అంటే వృశ్చిక రాశి నుంచి మళ్ళీ గురు సంచారం ధనురాశిలోకి వచ్చేటప్పటికి అంటే 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల కాలం కూడా ఆయనకు అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం అంటే అన్సర్టన్ అంటే అన్ప్రెడిక్టబుల్లీ జరుగుతుంది అన్నది శాస్త్ర ప్రకారం చెప్పేది. అందులో గురువు సమసప్తమం కాబట్టి ఇప్పుడు గజకేసరి యోగం అని చెప్తారు. అంటే గజకేసరి అంటే ఏనుగు నెక్కినప్పుడు అంటూ మనం ఎలా చెప్తామో ఏనుగు అంబారెక్కాడు అంటే సన్మానంలా అంటే జీవితంలో సన్మానపూర్తిమైనటువంటి వాతావరణం ఉంటుంది తప్ప అవమానపరమైనటువంటి ఉండదు అన్నది శాస్త్ర మూలం అనమాట. తప్పకుండా అది అనుకూల వాతావరణమే సృష్టిస్తుంది తప్ప ప్రతికూల వాతావరణం సృష్టించదు. అయితే ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అదే చెప్పాను, కేసీఆర్ గారిది కర్కాటక రాశి పంచమంలోకి వస్తాడు. సో పంచమంలోకి వస్తాడు కాబట్టి అది కూడా ఫార్చునేట్ అది అని అంటే రాజ్యాన్ని స్థాపించడంలో ఆయనకి బేసిక్ లెవెల్లో ప్రాబ్లం ఉండదు. అందుకే ఇందాక కూడా చెప్పాను ఒక హయ్యర్ లెవెల్కి వెళ్తే, ఒకవేళ సెంట్రల్ లెవెల్ పాలిటిక్స్లోకి వెళ్తే మాత్రం అది చాలా కియోటిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ దాన్ని కూడా ఆయన ఛాలెంజ్గా తీసుకుంటే చేస్తే మాత్రం అదర్ ఫ్యాక్టర్స్ కూడా, ఇప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ హెల్త్ విషయంలో కావచ్చు, లీడర్షిప్ డెసిషన్ సంబంధించినవి కావచ్చు, ఎన్విరాన్మెంట్ నుంచి ఆయనకు సపోర్ట్ లేక ఆయన విత్డ్రా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.